Andhra Pradesh Pranalika Sangham Upadhyakshudu Kutumba Rao Pai BJP MP Kutumba Rao GVL Tivra Sthayilo Virchukupaddaru AP Lo Adhikara Party Palpadutunna Aneka Kumbakonala Venuka Mastermind Kutumba Rao Annaru GVL Tanapai Kutumba Rao Asatya Aropanalu Chestunnarantu Agraham Vyaktam Chesaru TDP ki brokerla vyavaharistunna ayana veedhi kukkala marugutunnarantu mandipaddaru Chandrababu tho paatu mati bhraminchi maatladutunna Kutumba Rao twaraga kolukovalantu prakatana vidudala chesaru GVL అంతకుముందు చంద్రబాబు అమెరికా పర్యటనపై కామెంట్లు చేసిన జీవీఎల్ కు ఘాటుగా సమాధానం ఇచ్చారు కుటుంబరావు ట్విట్టర్ లో జీవీఎల్ పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని విమర్శలు గుప్పించారు దమ్ముంటే జీవీఎల్ రాఫెల్ స్కామ్ పై మాట్లాడాలని మండిపడ్డారు సస్టైనబుల్ ఇండియా ఫైనాన్స్ ఫెసిలిటీకి ఏదైతే గనక బిఎన్పి పరిబా ఒక అడ్వైజర్ గా ఫైనాన్స్ అడ్వైజర్ గా ఉందో దాన్ని వక్రీకరించి GVL Narasimha Rao garu 16000 కోట్లు తీసుకున్నాను ఆయన ప్రూవ్ చేయమంటున్నాను ఒక్క రూపాయి ఇంతవరకు ఈ సస్టైనబుల్ ఇండియా ఫైనాన్స్ ఫెసిలిటీ కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పు చేసిందా అని చెప్పేసాను 16000 కోట్లు అప్పు చేసిందని రాస్తావు ఏంటి నేను ఏమన్నా సెన్స్ ఉందా ఆయనకి 16000 కోట్లు అంటేదో ఆయనకి చిల్లర పెంకుల్లాగా ఉన్నాయి ఎందుకంటే రాఫెల్లో 40000 కోట్లు అతి చులకనగా కుట్టేయగలిగారు కాబట్టి ప్రధానమంత్రి గారు అది కూడా బయటికి బయటే భారతదేశంలో కాకుండా మళ్ళీ ఇక్కడ కాబట్టి వాళ్ళకి డబ్బులు కూడా విలువ లేకుండా పోతుంది అంత పెద్ద పెద్ద డీల్స్లో 40000 కోట్లు ఎస్ఆర్లో 30000 కోట్లు ఇట్లా పెద్ద పెద్ద అదానీతోటి ఆస్ట్రేలియాలో ఒక 10000 కోట్లు ఇట్లా పెద్ద పెద్ద డీల్స్లో బయట తినేస్తున్నారు కాబట్టి వీళ్ళకి 16000 కోట్ల అమౌంట్ అనేది చాలా చిన్న అమౌంట్ లాగా కనిపిస్తా 16000 కోట్లు అప్పు తీసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందుకని క్విట్ ప్రోకోగా ముఖ్యమంత్రి గారి కంట యునైటెడ్ నేషన్స్ ఆవరణలో స్పీచ్ ఇవ్వటానికి ఛాన్స్ ఇచ్చారంట ఏమన్నా సెన్స్ ఉందా దీనికి ఏం మాట్లాడతాడు ఈయన బురద జల్లేయటం అవతలాలకు ఏమైతే అయింది అన్నట్టు పిచ్చి మాటలు మాట్లాడతా పిచ్చి ప్రలాపాలు చేయటం తప్ప ఏమీ లేదు ఇవన్నీ చూడమండి ఇవన్నీ వాస్తవాలు ఎత్తికెళ్ళి చూస్తే ఎవరికైనా కనిపించే విషయం ఇన్ని అబద్ధాలు మాట్లాడితే ఇష్టం వచ్చిన ట్వీట్ ఆయన దొరికింది ఒక ట్విట్టరు మాధ్యమం దాంతో ఇష్టం వచ్చినట్టు రాస్తాడు అదే రాఫెల్ పెన్ రాసుకోమనండి మౌనముని అని మన్మోహన్ సింగ్ గారిని హేళన చేశారు మరి రాఫెల్ విషయంలో కొత్తగా ఇంకో మౌనముని వచ్చారు ఎవరండి నరేంద్ర మోడీ డైరెక్ట్గా ఆయన చేసిన దీనికి ఆయన జవాబు చెప్పడు దేశంలో ఉన్న భాజపా స్పోక్స్ పర్సన్లు అందరూ మాట్లాడతారు కానీ ఆయన మాట్లాడరు అమిత్ షా మాట్లాడరు ఎందుకంటే ఒక గుజరాతీ కంపెనీకి వాళ్ళు ఏ విధంగా కట్టబెట్టారు ఈ రాఫెల్ డీల్లో వచ్చే ఆఫ్సెట్ డబ్బులన్నీ కూడా అనేది క్లియర్గా తెలుసు కాబట్టి ముందు చూసుకుని మాట్లాడమని చెప్పేసని ఆయన చెప్తాను బీజేపీ టీడీపీ నేతల మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంది వేధి కుక్కలా మరుగుతున్నారంటూ కుటుంబరావుపై జీవీఎల్ కామెంట్స్ చేశారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు పిఎంఆర్ సంతోష్ ఈ నిజంగానే మీరు చెప్పినట్లుగానే ఈ విదేశీ టోర్లకు సంబంధించి ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు ఐక్యరాజ్య సమితిలో కీలక ప్రసంగానికి సంబంధించి టీడీపీ బీజేపీ నేతల మధ్య అయితే ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళ మధ్య మాటల యుద్ధం పీక్ స్టేజ్కి చేరిందని చెప్పి చెప్పుకోవచ్చు జీవీఎల్ చేస్తున్న ఆరోపణలకు కౌంటర్లు ఇవ్వటం కుటుంబరావు చేస్తున్న ఆరోపణలకు జీవీఎల్ కౌంటర్లు ఇవ్వటం ఇవన్నీ చూస్తామంటే పిక్ స్టేజ్కి చేరిందని చెప్పుకోవచ్చు కొత్త కోతి వచ్చింది అని జీవీఎల్ని ఉద్దేశించి కుటుంబరావు కామెంట్ చేయటం పిచ్చి కుక్కల మాదిరి మాట్లాడుతున్నారంటే కుటుంబరావుని ఉద్దేశించి జీవీఎల్ కామెంట్ చేయటం ఇదంతా చూస్తామంటే కొంత పిక్ స్టేజ్కి చేరిందని చెప్పుకోవచ్చు అయితే ఈ అంశానికి సంబంధించి కొన్ని కీలకమైన అంశాలు కూడా రెండు పార్టీలకు సంబంధించిన నేతలు ప్రస్తావించిన పరిస్థితి కనిపిస్తోంది ఏదైతే చంద్రబాబు ఐరాసలో ఐక్యరాజ్య సమితిలో కీలక ప్రసంగానికి సంబంధించి కొన్ని కామెంట్లు జీవీఎల్ వైపు నుంచి వచ్చినాయి సస్టైనబుల్
ఇండియా ఫెసిలిటీ ఫైనాన్స్ ఫెసిలిటీ దీనికి సంబంధించి ఎక్కువగా ఎక్కువ మొత్తం ఈ స్కీమ్ కింద దాదాపు 16,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. సో దీంట్లో భాగంగానే ఆయన ఐక్యరాజ్య సమితిలో మాట్లాడే అవకాశం వచ్చిందని జీవీఎల్ ఆరోపణలు చేస్తే అసలు ఇందులో ఏమాత్రం వాస్తవం లేదు. కేవలం 1 రూపాయి కూడా అప్పు చేయలేదు. ఇదే స్కీమ్ కింద బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా తీసుకుంటున్న విషయం జీవీఎల్ కు తెలియదా కావాలని కక్షపూరితంగా ఈ విధమైన కామెంట్లు చేస్తున్నారు. ఏదో ఒక అంశాన్ని వక్రీకరించే దిశగానే జీవీఎల్ వ్యవహరిస్తున్నారు. ఫస్ట్ నుంచి చూసుకుంటాం అంటే యూసీల వ్యవహారం కావచ్చు, పీడీ అకౌంట్ల వ్యవహారం కావచ్చు, ఇతరత్ర పోలవరం కావచ్చు, రాజధాని వ్యవహారం కావచ్చు, ఏదైనా కానీ అర్థం పద్ధం లేని ఆరోపణలు చేస్తూ ఎటువంటి ఆధారాలు లేకుండా ప్రజల్లోకి ఏదో విధంగా తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఈ విధంగా చేస్తుందన్న పూర్తిస్థాయిలో అవినీతికి పాల్పడుతుందన్న విషయాన్ని ప్రజల్లోకి చూపించే ప్రక్రియలో భాగంగానే జీవీఎల్ ఈ విధంగా మాట్లాడుతున్న అంశానికి సంబంధించి కుటుంబరావు వైపు నుంచి టీడీపీ వైపు నుంచి విమర్శలు వస్తుంటాం. అంటే పూర్తిగా తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా అవినీతికి పాల్పడుతోంది. దీని వెనుక ఖచ్చితంగా పెద్ద ఎత్తున జరిగే స్కాముల విషయంలో ఖచ్చితంగా కుటుంబరావే మాస్టర్ మైండ్ గా ఉండి మొత్తం అంతా నడిపిస్తున్నారు అన్న సీరియస్ కామెంట్ అయితే జీవీఎల్ నుంచి వచ్చిన నేపథ్యంలో ఒక విధంగా చూసుకుంటా అంటే జీవీఎల్ చేస్తున్న కామెంట్ల విషయంలో అయితే తెలుగుదేశం ప్రభుత్వం కూడా తెలుగుదేశం పార్టీ కూడా చాలా సీరియస్ గా తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు జీవీఎల్ చేసిన ఆరోపణలు అంటే నిన్న చూసుకుంటా అంటే ఫ్లైట్ ఎక్కక ముందు వరకు చంద్రబాబు నాయుడు ఫ్లైట్ ఎక్కక ముందు వరకు అసలు ఇన్విటేషనే లేదు కానీ వెళ్తున్నారు. ఏదో ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ప్రభుత్వ ఖర్చుతో వెళ్తున్నారన్న ఆరోపణ జీవీఎల్ నుంచి వచ్చింది. ఇన్విటేషన్ బయట పెట్టాలని చెప్పి ఒక సవాల్ కూడా జీవీఎల్ ప్రభుత్వానికి తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది టీడీపీకి. అయితే ఈ కామెంట్లు చేసిన కొద్దిసేపటికే ప్రభుత్వం అధికారికంగానే ఇన్విటేషన్ విడుదల చేసింది. సో ఆ తర్వాత మళ్ళీ కొత్త ఆరోపణలు జీవీఎల్ వైపు నుంచి రావటం ఇదంతా చూసిన తర్వాత కొంత తెలుగుదేశం పార్టీ కూడా పూర్తిగా బీజేపీ కావచ్చు అలాగే జీవీఎల్ కావచ్చు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారన్న వ్యవహారాన్ని గమనించింది. సో ఈ రోజు ఉదయం నుంచి కూడా ఒక కుటుంబరావు కాకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున జీవీఎల్ ని బీజేపీని విమర్శలకు దిగిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే వీళ్ళిద్దరి మధ్య తాజాగా జరిగిన వీళ్ళిద్దరు ట్విట్టర్ వేదికగా జరుగుకున్న చేసిన కామెంట్లు కావచ్చు అలాగే ప్రకటనల రూపంలో చేసిన కామెంట్లు కావచ్చు మీడియా ప్రెస్ మీట్ల రూపంలో చేసిన కామెంట్లు కావచ్చు ఇవంటే పతాక స్థాయికి చేరాయని చెప్పుకోవచ్చు. సో ఈ ఒక విధంగా చూసుకుంటే వీళ్ళిద్దరి మధ్య ఈ రెండు పార్టీల మధ్య కొంత మైండ్ గేమ్ ఆడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద జల్లుకునే క్రమంలో అట్ ద సేమ్ టైం ఒకళ్ళ తప్పులను ఒకళ్ళు ఎత్తుకునే క్రమంలో కొంత శృతి నుంచి వ్యవహారం కూడా కొంత శృతి నుంచుతుందా అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. తృణంలో ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తామంటే ఈ మాటల యుద్ధం పీక్ స్టేజ్ కి చేరిందని చెప్పి మనం అనలైజ్ చేయొచ్చు. సంతోష్, థ్యాంక్ యూ పిఎంఆర్. ఆంధ్రప్రదేశ్ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావుపై బీజేపీ ఎంపీ జీవీఎల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఏపీలో అధికార పార్టీ పాల్పడుతున్న అనేక కుంభకోణాల వెనుక మాస్టర్ మైండ్ కుటుంబరావే అన్నారు జీవీఎల్. తనపై కుటుంబరావు అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీకి బ్రోకర్లా వ్యవహరిస్తున్న ఆయన వీధి కుక్కల మరుగుతున్నారంటూ మండిపడ్డారు. చంద్రబాబుతో పాటు మతి భ్రమించి మాట్లాడుతున్న కుటుంబరావు త్వరగా కోలుకోవాలంటూ ప్రకటన విడుదల చేశారు జీవీఎల్ నరసింహారావు.